गाइस वेलकम बैक टू माय चैनल मीरू ना वीडियोस फर्स्ट टाइम चूस्तुन्नार अनुकुंटे प्लीज प्लीज सब्सक्राइब टू माय चैनल मीरू ना मुंदु वीडियो चूस्ते मीकु अर्थमै उंटदि मेमो ट्रिप की वेल्तुन्नामु మేము ఉండేది ఫ్రాంక్ఫుర్ట్లో ఉంటాము. సో మేము అక్కడ నుంచి మ్యూనిక్ వెళ్తున్నాము. అక్కడ వన్ డే అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే ఆస్ట్రియా సాల్స్బర్గ్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మేము వియన్నాకి వెళ్తున్నాము. ఇది మా ప్లాన్ అన్నమాట. ఒక 4-5 డేస్ ట్రిప్ ఇది. మ్యూనిక్ వచ్చేసి సౌత్ ఆఫ్ జర్మనీలో ఉంటుందన్నమాట. అదైతే వ్యూ అయితే చాలా బాగుండే. ఇప్పుడిప్పుడే చలి స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ఎండ కొంచెం చలి చాలా బాగుండే అన్నమాట అటు సైడ్. అండ్ మేము ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని పికప్ చేసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మేము పద్నాకులం అనే ప్లేస్కి వెళ్తున్నాము. సో పాట్నాక్లంకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వాక్వే అన్నమాట. ఒక అరౌండ్ 2 కిలోమీటర్స్ అట్లా వాక్ చేయాలి. వాక్ చేసిన తర్వాత అక్కడ ఎంట్రీ ఉంటుంది. లైక్ కొండల మధ్యలో వాటర్ పోతూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుండే. కానీ మేము వచ్చేసరికి ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6 అయింది. 8 o'clock క్లోజ్ ఇది నైట్. సో మేము ఫాస్ట్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి, యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు వ్యూని ఎంజాయ్ చేయడానికి బేసిక్గా. సో మాకంత టైం లేదు కాబట్టి మేము ఫాస్ట్గా చూసేసుకొని వచ్చాము. బై రిటర్న్ వచ్చేవరకు మొత్తం కంప్లీట్ చీకట్ అయిపోయింది. అసలు ఏం కనిపించలేదు. ఎందుకంటే ఆ వాక్వే నుంచి సైడ్ నుంచి లోపల గృహలా ఉంటుంది. అక్కడ పక్కనంతా వాటర్ ఉంటుంది. మనం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా పెద్ద ఏరియా కవర్ చేయాలంటే మార్నింగ్ నుంచి కొంతమంది ఎర్లీ మార్నింగ్ అట్లా వచ్చి నైట్ వరకు ఉండి వెళ్తారు అట్లా క్లోజింగ్ టైం వరకు. కానీ మాకు అంత టైం లేదు కాబట్టి ఇంకా మేము ఫాస్ట్గా చూసేసుకొని ఒక 1 అవర్లో ఇంకా బ్యాక్ అయిపోయామన్నమాట. సో ఇది ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇలానే గృహ ఉంటుంది అన్నమాట. గృహలో లోపల నుంచి పోవాలి. అసలు ఏం కనిపించదు నైట్. సో
డే టైం ఈజ్ ద బెస్ట్ టైం ఇది విజిట్ చేయడానికి, బట్ మాకు అంత టైం లేకుండే కాబట్టి ఇంకా సరేలే చూద్దాము అని అనుకొని ఇంకా ఈ పర్టికులర్ ప్లేస్ నాకు కూడా చాలా చూడాలని ఉండే అన్నమాట. సో నేను మిస్ చేయొద్దు అని అందరికీ చెప్పి నేను వెళ్దామని చెప్పేసి నేను ఇక్కడ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాను. నైట్ అయినా సరేదు పర్లేదు ఇంకా వెళ్ళి చూసేసి వద్దాము అట్లా అనేసి ఇంకా అప్పటికి లైటింగ్ అనేది డౌన్ అయిపోతూ ఉండింది. ఈ వాక్వేలో అంతా వాటర్ అలా ఉంది. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు మెయింటెనెన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చాలా బాగుండే అనమాట మెయింటెనెన్స్ వే. సేఫ్టీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. కొంచెం భయం వేసింది నాకైతే రిటర్న్ అయ్యేటప్పుడు, బట్ బాగుండే, చాలా బాగుండే. మేము ఇంకా ఆ ప్లేస్ చూసేసుకొని ఇంకా మేము ఎయిర్బిఎన్బికి వెళ్తున్నాం అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.